వెల్కమ్ బ్యాక్ టు నందిస్ వరల్డ్. బాగున్నారా? ఇవాళ మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా, గోంగూర చికెన్ బిర్యానీ అన్నమాట. రండి కలిసి వండుకొని తినేద్దాం, పదండి. ఒకటి రెండు మూడు, నేను లెక్క పెడుతున్నా వాటిని. కాదు, ఆ గోంగూర చూసి మురుచుకుంటున్నా. సో ఇప్పుడు గోంగూర చికెన్ బిర్యానీకి మీకు తెలిసిందే ఖచ్చితంగా ఫ్రెష్ గోంగూర ఉండాలంటారు. కాకపోతే మన దగ్గర ఇప్పుడు ఫ్రెష్ గోంగూర కాదు, ఫ్రోజన్ గోంగూర. ఇది ఎలా అంటే, ఇండియాలో అమ్మ ఆయిల్ ఇచ్చటం అంటారు తెలుసు కదా, ఆయిల్లో వేసి కొంచెం ఉప్పు వేసి వేయించి పంపించడం అన్నమాట. అలా పంపిస్తుంది, నాకు సంవత్సరం మొత్తం వస్తుంది అన్నమాట. ఇది మామూలుగా అయితే చాలా ఇంత కట్ట గోంగూర అయి ఉంటుంది, అందుకని ఇంత వచ్చింది. దీనికి చాలా ఎక్కువే పట్టుద్ది. ఇదిగోండి ఆయిల్ ఇచ్చినాక మామూలుగా ఇలా ఉంటే, నేను వీటిని ఫ్రోజన్లో పెట్టేస్తా. ఇదిగో దగ్గరికి ఇట్లా చూపించాను, లేకపోతే ఆగు. సో ఇది ఇది ఏంటంటే మనకి లైట్గా చేతికి అంటి అంటే ఆయిలే ఉంటుంది అనమాట. నేను ఫ్రోజన్లో పెడతాను నిలవ ఉండటానికి. డిస్ట్రాక్ట్ అవ్వకండి, నేను చెప్పేదేనండి. ఇదేంటంటే నిలవ ఉండటానికి అలా నేను తెప్పించుకుంటాను. ఇక్కడ మాకు గోంగూర సమ్మర్లో దొరుకుద్ది ఇండియన్ స్టోర్లో, వింటర్ వచ్చేసరికి చాలా రేర్గా దొరుకుద్ది అనమాట. నేను నిన్న కూడా వెళ్ళా ఇండియన్ స్టోర్కి తెచ్చుకుందామని, కానీ గోంగూర దొరకల, అందుకని ఇంకా ఫ్రోజన్లో తీసేవాళ్ళు వేయడానికి. ఇవి ఆల్రెడీ మనకి రోస్ట్ కొంతన్నా రోస్ట్ అయింది కదా, పచ్చడి చేసుకోవడానికి కూడా వాడతాను నేను మామూలుగా అయితే గోంగూర పచ్చడి, ఫ్రెష్ పచ్చడికి. ఇప్పుడు ఏంటంటే బిర్యానీలో కదా, అందుకని చెప్పి నేను ఇందులో ఏమి ఇంకా ఆయిల్ వేయటం గిన్నెలో. ఈ గోంగూరని లైట్గా కొంచెం మగ్గనిస్తున్నాను అనమాట, కొంచెం వాటర్ పోసేసి. ఇదిగోండి చూడండి, ఇంత గోంగూర పట్టుద్ది మనకి. నేను ఇప్పుడు యాక్చువల్గా 3 కేజీలు చికెన్ అనమాట. ఆల్మోస్ట్ ఇది మనకి ఎంత అంటారో తెలుసు నాకు, కేజీ ఎంత అంటారు ఇంత గోంగూరని, కట్టల లెక్కనైతే చెబుతున్నాను అనమాట. సో మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, కాబట్టి మరీ లాట్ వేసుకోలేము. ప్రస్తుతం నాదైతే ఇంత కదా క్వాంటిటీ వేసింది నేను. సో ఇంక రండి, దీన్ని నేను లైట్గా మగ్గనిస్తాను, కొంచెమే వాటర్ పోస్తున్నాను, గట్టిగా 2 స్పూన్లు వాటర్ పోస్తానేమో అంతే. ఇది ఏగేలోపు ఇక్కడేమో రైస్ ఆల్రెడీ కుక్ అవుతున్నాయి. ఇంతకుముందు చాలా వీడియోస్లో నేను బిర్యానీ వ్లాగ్స్లో రకరకాల వాటిలో నేను చూపించాను, కాబట్టి అంత డెప్త్ ఇంకేం వెళ్ళట్లేదు. మెయిన్ మనకు గోంగూరతో యాడ్ చేసి ఎలా చేయాలనేదే మెయిన్ చూపించటం. సో రైస్ ఉడికినాక మళ్ళీ కలుద్దాం. సో 3 కేజీలు చికెన్కి అక్కడ ఫ్రిడ్జ్ నుంచి తీసి ఇప్పుడే పెట్టాను, అండ్ 3 కేజీలు రైస్ అనమాట. క్వాంటిటీ ఎక్కువ వండుకుంటున్నానంటే యాక్చువల్గా ఫ్రెండ్స్ మామూలుగా లండన్ వచ్చారు, సో వెళ్ళేటప్పుడు ఆన్ ద వేలో ఒకసారి ఇటు నుంచి వెళ్తున్నారనమాట. వస్తున్నారు కదలే అని చెప్పేసి ఇంటికి డిన్నర్కి పిలిచాం. అన్ఫార్చునేట్గా వాళ్ళ పాపకు బాగోక ఇంక వాళ్ళకి టైం లేక ఇంక మనకి ఇంటికి వచ్చే టైం లేదన్నారు. ఇంక అందుకని ఆన్ ద వేలో నేను ఇక్కడ నుంచి వస్తా వస్తా మీరు కనీసం డిన్నర్కి రావట్లేదు కదా, బిర్యానీ అన్నా తీసుకెళ్ళనని చెప్పి నేను ఇది చేసి ఆ నలుగురికి బాక్స్లో పెట్టించేస్తాను అనమాట. కారులో వెళ్తా ఆన్ ద వేలో తింటారని. సో అదనమాట, వాళ్ళు ట్రిప్ అయిపోయి వెళ్తున్నారు. సో అది అందుకని కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను, చూడాలి వాళ్ళకు కూడా నచ్చాలనుకుంటున్నా. నేను వీడియోలోనేమో ప్రతిసారి ఫ్రెండ్స్ని క్యాప్చర్ చేయలేనండి, ఎందుకంటే అందరికీ నచ్చదు కదా, ప్రతి ఒక్కరికి సోషల్ వరల్డ్లో ఉంటాము. నేనంటే మీకు అలవాటు, వాళ్ళందరికీ కూడా మనం అలవాటు ఉండాలి కదా. సో అందుకని ప్రతిసారి ఫ్రెండ్స్ని కలిసినప్పుడల్లా నేను వీడియోస్ చేయలేను, బట్ వాళ్ళ యాక్సెప్టెన్స్తో మాత్రం ఖచ్చితంగా చేస్తాను, వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తే. లేదండి మనం ఫోర్స్ చేయలేం కదా ఎవరిని. ఇదిగోండి కొంచెం మగ్గినాక ఇలా ఉంది, ఒక 10 మినిట్సే మగ్గింది. ఇంకొంచెం వాటర్ బోస్ కావాలంటే సాఫ్ట్ చేసుకోవచ్చు, ఇలా ఉంటుందన్నమాట, కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గానే అవుద్ది. బాగా పీస్ పీస్గా మెత్తగా అవ్వకూడదు, ఎందుకంటే ఇది మనకు పచ్చడి కాదు కాబట్టి కొంచెమే మగ్గాలి. ఆరంగానే గ్రైండ్ చేస్తాను, అది కూడా మెత్త మెత్తగా ఉండకూడదు అనమాట, కొంచెం ముక్కలు ముక్కలుగా అక్కడక్కడ పీసులు పీసులుగా కట్ చేసినట్టు రావాలి బేసిక్గా. ఫ్రెష్ గోంగూర అయితే సింపుల్ అండి, జస్ట్ తెచ్చుకోవటం, మీరు చాప్ చేసేసుకోవటం, లైట్గా వేయించేసేయటం. ఇది ఫ్రోజింది కాబట్టి నేను ఇంత తిప్పలు పడుతున్నాను, అందుకనే నేను ఫ్రెష్ దాంతో చేద్దాం అనుకున్నా, కుదరలు అన్ఫార్చునేట్గా. ఎవరైనా ఇప్పుడు బయట కంట్రీలో ఉన్న వాళ్ళకైతే ఎక్కువ మంది ఫ్రోజన్ వాడతారు, నాకు తెలిసిన ఫ్రెండ్స్లో చాలామంది వాడుతున్నారు. సో వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అవుద్ది మరి. సరే కొంచెం ఆరేదాకా వెయిట్ చేద్దాం, ఉండండి ఇది ఆరాలుగా. సో ఇంక ఇప్పుడు చికెన్ తీసుకొస్తున్నాం కదా, మళ్ళీ శారీ పాడవకూడదు కదా, అందుకని ఫీడ్ చేయాలి. అన్న పెడుతున్నాడుగా తిను, నువ్వు అదిగో వీడియో తీస్తున్నా, హాయ్ చెప్పు అటు. యాక్చువల్గా నాకు టైం లేదని చెప్పేసి వాడు ఫీడ్ చేస్తున్నాడు, ఆమెకు సపరేట్గా నేను ఇన్స్టెంట్ పాట్లో పలావ్లో చేశా. మన టైప్ కాదులే ఈ టైప్ గోంగూర బిర్యానీలు, రేంజ్ ఆమెకు లేదు. సో అందుకని ఇలా మామూలుగా తింటుంది. అన్న తినిపిస్తున్నాడు తినమ్మ, అయిపోయింది, పొయ్యి మీద పెట్టేసి వచ్చేస్తా. అయిందా? అవుతుంది, ఇది ఆరొద్దా? నువ్వు గోంగూర మీద కాన్సన్ట్రేషన్ బిర్యానీ మీద పెట్టట్లా. సో నిజంగా చాలా రోజులు అయింది యాక్చువల్గా గోంగూర ఇది చేసి. వాళ్ళు పచ్చికెన్ తినేస్తున్నారు అక్కడ, ఇంత డెస్పరేట్ అయిపోయారేంట్రా. లే
సో ఇంక ఇప్పుడు మనం చికెన్ అటాక్ చేస్తాము బన్న పచ్చి చికెన్ రా ఎప్పుడు చికెన్ చూసినా ఇదే గోల ఆ ఏంటిది అబ్బా ఇది మొత్తం యాక్చువల్గా నేను కష్టపడి కుక్ చేయను దీన్ని చాలా కష్టమే ఇరుక్కున్నాం పాప ఏమాత్రం మ్యారినేట్ అన్ని థై పీసులు అండి యాక్చువల్గా స్కిన్లెస్ థై పీసులు అనమాట వెజిటేరియన్ ఏటర్లో తిట్టుకోమాకండి దీన్ని మీరు గోంగూరతో పన్నీర్ చేయొచ్చు గోంగూరతో పొటాటో బిర్యానీ చేయొచ్చు సో ఏదైనా చేయొచ్చు గోంగూరని యాడ్ చేసి బిర్యానీ ఈసారి ఎప్పుడు నా వెజిటేబుల్ కూడా చూపిస్తాను పచ్చి చికెన్ మీద అలా చూడకూడదు ఏంటి బిట్టి బాబాయ్ చేతి వెళ్ళిపోతున్నావా ఎందుకు సరే వెళ్తానండి సరే మళ్ళీ అయిపోయినా పిలుస్తాలే రండి కొంచెం బాగా పనిలో ఉన్నప్పుడు అయితే మాత్రం బన్ను మాకు చాలా హెల్ప్ ఈ విషయంలో దానికి ఫుడ్ పెట్టడం దగ్గర నుంచి దాన్ని ఆడించడం అన్ని చూసుకుంటాడు ఏజ్ గ్యాప్ ఎక్కువ కదా అదొక రీజన్ అయి ఉంటుంది దీన్ని నేను ఎందుకు కుక్ చేస్తానంటే మామూలు చికెన్ అయితే మనం కుక్ చేయక్కర్లా ఒక్కటే ఒట్టి చికెన్ బిర్యానీ అయితే రా మీద మనం ఈ కుక్కుడ్ రైస్ వేసేయటమే బట్ కానీ గోంగూర కాబట్టి ఏంటంటే పూర్తిగా ఒక్కోసారి చికెన్ ఉడకదు పులుపు వస్తుంది కదా అందుకని చెప్పేసి నేను ఇది కొంచెం ఉడకబెడుతున్నాను ఉడకపెట్టినాక అప్పుడు దాన్ని యాడ్ చేస్తానన్నమాట సో ఇదన్నమాట చూస్తుంటే అసలు తినే బుద్ధి వస్తుంది గోంగూర పచ్చడి చేసి గోంగూర పచ్చడి తిను మేము బిర్యానీ అంటాం ఆ గోంగూర గురించి ఆపి బిర్యానీ మీద కాన్సన్ట్రేట్ చేయి ఇది యాక్చువల్గా ఇది చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా అవుద్ది ఫ్రెష్ది అయితే ముక్కలు చేసేసుకోవచ్చు కదా ఫ్రోజన్ దాన్ని ఇలా చేయాలన్నమాట మనం బిర్యానీలో కలుపుకోవాలంటే దానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది ఫ్రెష్ది చాలా ఈజీ చాప్ చేయటం లైట్గా వేయించడం కలిపేసేయటం ఇందా చెప్పినట్టున్నా రిపీట్ చేశానంటే ఏంటి దీని మీద ప్రేమ అలా ఉంది పద్దా దీని గురించి చెప్పాలనుకుంటున్నా కాన్సన్ట్రేషన్ బిర్యానీ మీద పెట్టు ఆగు బౌల్లో తీద్దాం ఉండు నాట్ గోంగూర వస్తున్నా చేయగడుక్కు వస్తున్నా ఇప్పుడు గోంగూర నేను ఆల్రెడీ ఇందులో యాడ్ చేస్తాను ఇది చూడండి కొంచెం ఉడకనిచ్చాను అనమాట నేను కొంచెం వాటరీగా వచ్చింది నేను ఉడకనిచ్చాను ఇది చికెన్ కర్రీయా డిస్టర్బ్ చేయ మాకు ఖచ్చితంగా కరివేపాకు మాత్రం మస్ట్ ఇది కూడా ఫ్రెష్ కాదు లాస్ట్ వీక్ తెచ్చింది ఫ్రోజన్లో వేసాను మాకు సమ్మర్లో కరివేపాకు దొరికినప్పుడే తెచ్చుకోవాలి నేను ఎవ్రీ మండేనో ట్యూస్డేనో వెళ్తా దొరకలేదు నిన్న లేదు ఇదిగోండి కరివేపాకును కూడా ఫ్రోజన్లో వేస్తే కరకరలాడుతుంటుంది బిర్యానీలో కరివేపాకు వేస్తా చెప్తా నాకు అర్థమైంది నువ్వు ఈ డైలాగ్ కొడతావని ఇదేంటంటే మనం గోంగూర వాడుతున్నాం కదా కరివేపాకు వేడివేడి దాంట్లో కాస్త మిక్స్ చేసేసి ఇంకా వేడిగా నన్ను స్టిల్ గ్రైండ్ చేశాను దీంట్లో మిక్స్ చేయటం వల్ల మనకి కరివేపాకు గోంగూర కలిసిన కాంబో ఉంటుంది చూసారా ఆ అరోమా చాలా బాగుంటుంది కానీ మా కాంబో కాదు కదా కావాల్సింది బిర్యానీ కదా నాకు చెప్పాలనుకుంది మొత్తం నేను మర్చిపోయేటట్టున్నాను ఈ అరోమా చికెన్కి మగ్గుతున్నప్పుడు దమ్ము కదా ఆ స్టీమ్కి మగ్గుతూ ఆ చికెన్కి కూడా ఫ్లేవర్ పట్టుకుంటుంది చాలా బాగుంటుంది ఒట్టి బిర్యానీకి మసాలాలు ఉంటాయి ఇవేం అవసరం లేదు బట్ గోంగూర బిర్యానీకి మాత్రం గోంగూరతో పాటు కరివేపాకు మస్ట్ అనమాట అదిరిపోయేలా కుక్ చేస్తే అనే దాంట్లో నేను గరం మసాలా బిర్యానీ గరం మసాలా చూపించాను ఇప్పుడు చూడాలి ఎవరిని ఉంటే అది చూడండి సో ఇదన్నమాట అయిపోయింది నేను ఇప్పుడు క్లోజప్ ఫోకస్ చేయను అలా షార్ట్ దూరంగా తీయచ్చి దూరంగా అంటానంటే దగ్గరగా తీయ క్లోజప్ చేసా గోంగూరను కలుపుతున్నాను ఆగు అలా కలుపుతున్న గోంగూర ఇందులోకి వెళ్ళిపోతా ఉంటుంది అనమాట నువ్వు గోంగూర గురించి చెబుతున్నావు చికెన్ గురించి చెప్పట్లే అసలు నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి నేను దీని కొంచెం బౌల్లోకి తీసుకొని వస్తున్నానే మళ్ళీ పచ్చళ్ళలాగా చేసేసుకుంటాను ఆగలేకపోతున్నాను ఇప్పుడే వస్తాను ఒక నిమిషం ఆపి అబ్బా స్మెల్కే సగం కడుపు నిండేటట్టు ఉంది నిన్ను చూస్తుంటే బిర్యానీ ఫుల్గా తిని ఆనందపడేవాడు ఆనందపడినట్టు ఉంది నువ్వు ఆ గోంగూరకి ఎంత సీన్ చేస్తున్నావు ఆగు మీకు అసలు ఇంకో విషయం తెలియదు నేను పచ్చడికి కూడా తీసుకున్నా కదా గోంగూర బిర్యానీలో పచ్చడి వేసుకొని అబ్బబ్బబ్బా పక్కన గోంగూర వేసుకు తింటే నువ్వు గోంగూర సపరేట్ వ్లాగ్ చెయ్యి దిష్టి పెడుతున్నావు జాను ఇప్పుడు కొంచెం ఇట్ట మగ్గనిస్తున్నాను అండ్ దీంతో పాటే నేను కొరియాండర్ కూడా వేసేస్తాను ఇప్పుడు కొంచెం ఫ్రెష్ ఫీల్ వస్తుంది ఎందుకంటే దీన్ని నేను ఇంకా ఇంకా కదిలిచ్చాను దీని మీద లేయర్స్ వేసేయటమే అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి యాడ్ చేసి లేయర్స్ వేసేసేయటమే జను నేను అంత దూరం నుంచి తెస్తున్నావా దగ్గర ఇదిగోండి ఇదిగోండి గోంగూర నువ్వు టూ మచ్ జాను నేను క్లోజప్లో ఒక మంచి ఫీల్లో తీయమన్నా దూరం నుంచి నన్ను తీయమని కాదు గోంగూరం తీయమని నేను దీన్ని చూసుకుంటా నేను పట్టించుకోవాలి ఇక్కడ నుంచి నువ్వు కనపడవు ఇంక వీడియోలో కనపడుద్ది ఇదిగోండి గోంగూర ఇంకా నేను ఎక్కడ చూపించేది చూపించేది చివరికి నాకు మిగిలినది ఆఖరి గోంగూర ఇది రోజుల్లో ఇంకొందలే నేను దాన్ని చూసుకుంటే ఫోకస్ అంత దూరం నుంచి ఎట్ట తీస్తావు ఫుడ్ అన్నాడు చికెన్ కర్రీనది సర్లేండి డిస్టర్బ్ నువ్వు అంత దూరం నుంచి ఎట్ట తీస్తావు జాను ఐ గాట్ ఇట్ గోంగూర చికెన్ కదా అది నేను మాట్లాడుతున్న టాపిక్ ని వదిలేసాను నీ వల్ల అంత పాడైపోయింది
నేను ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేస్తాను ఉండండి అసలు ఈ వీడియోకి ఎన్ని కట్లు తెలుసా అసలు మళ్ళీ కట్ చేసాను వస్తున్నా హే మళ్ళొచ్చావు మళ్ళొచ్చావు చక్కగా ఎంత ఫ్రెష్ ఫీల్ తో చేసేదాన్ని క్లోజ్ అప్ లో తీయమన్నా నువ్వు ఎక్కడో లాంగ్ షాట్ లో తీసావు క్లోజ్ అప్ టూ లేట్ ఆల్రెడీ ఉడుకుతుంది కొత్తిమీర కూడా ఉడకటం మొదలైంది ఇగోండి ఫ్రైడ్ ఆనియన్స్ నేను యాక్చువల్గా కొంచెం ఎక్కువ వేస్తాను ఓ నాలుగు గుప్పెళ్ళు వేసినట్టున్నాను రైస్ ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ పైన కూడా కొంచెం చల్లుతాను సో ఇవి అయిపోయిందనమాట నేను ఇంక వేస్తాను ఇక్కడ అడ్డం ఉన్నాయి కదా బాబు మర్చిపోయాను అన్నిటికన్నా విలువైంది ఇది నెయ్యి ఎందుకు యాడ్ చేస్తున్నానంటే గోంగూర బిర్యానీకి కరివేపాకు నెయ్యి చాలా ఇంపార్టెంట్ ఆ అరోమాకి ఆ టెక్స్చర్ కోసం అందరూ నెయ్యి పైన యాడ్ చేస్తారు బట్ నో నేను ఈ చికెన్ ఉడికేటప్పుడే ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట ఇది గట్టిగా ఒక 50 ml నెయ్యి లుక్ బాగుంటుందని ఈ బుజ్జిది బాగుందని నేను దీంట్లో తీసే ఈ పిచ్చి పాషకు బాగపోతే మామూలు గిన్నెలో తీస్తే మీకు చక్క కొలత కనపడేది కొంచెం నేను అనవసరమైన ఎక్స్ట్రా అలకు పోయి ఇది 2.5 tablespoons అంట దీనికి నేను ఇది పోయి తీసాను అంతేలే కొంచెం లుక్ బాగుంది కొన్నాను ఎప్పటి నుంచో వాడట్లా దేనికి దానికి వాడదామని యాక్చువల్గా వాడుతున్నాను తెలుసా దీన్ని అది అర్థమైంది అప్పుడు ఎప్పుడో చాలా భర్త అనిపించింది సేల్లో కొన్నా ఇగ్నోర్ చేసేయండి అలవాటైపోయి ప్రధానికి చేయి పెట్టా వీడియో తీస్తున్నాడని ఇది కూడా పోతుందండి అది ఆ ఫోకస్ వచ్చేస్తుంది చేయి పెట్టాలి చేయి పెట్టాలి ఇంట్లో అంతే పెడతాను జనరల్గా వీడియో అనగానే కొంచెం గైడ్ ఎందుకు పెడతా చెయ్యేసి తిప్పు ప్లాస్టరింగ్ చేసినట్టు ప్లాస్టరింగ్ యా ఇది బాగుంది ఈ మాట ఇంకోటి మామూలుగా మీకు ఇంట్రెస్ట్ అయితే పైన కూడా ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు వేసి ప్లాస్టరింగ్ చేయమంటారు అంతేగా కాదు నేను ఎందుకు వేయట్లేదంటే మా బన్ను నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ తెలిసిందో నన్ను చీల్చి చెండాడతాడు చిన్నప్పటి నుంచి నెయ్యి తినడాడు ఇప్పటికీ నేను అందుకే అడుగునేదో చికెన్లో యాడ్ చేశాను సో అదనమాట నేను కొంచెం వాళ్ళకి బాక్సులు కూడా పెట్టాలి అని చెప్పేసి అన్నం కుక్కి కుక్కి పెట్టినట్టున్నాను ఇది ఎట్టు ఉడుకుద్దో ఏంటో తెలియట్లేదు సో ఇక్కడ నుంచి టైమర్ అండి మర్చిపోయాను నేను పాలల్లో కొంచెం పసుపు వేసి పెట్టాను పాలల్లో కానీ ఆయిల్లో కానీ వాటర్లో కానీ ఎట్లాగైనా జస్ట్ 2 spoons పసుపు 2 spoons వాటరో ఏదో ఒకటి యాడ్ చేసుకోండి ఎందుకంటే ఏది యాడ్ చేసినా తేడా లేదు నేను జనరల్గా పాలు యాడ్ చేస్తాను కొంచెం ఇలా హోల్స్ పెట్టి ఆ హోల్స్లో ఫిలప్ చేయటమే అనమాట ఇంత మెస్సీగా ఎవరు చేయరేమో నేను ఇంట్లో చేసిన వీలో ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో చేసినట్టు చేసేస్తున్నాను ఏంటో ఈ ఫిల్లింగ్ ఏంటో నేను అది వరకు కూడా ఇట్లేదు అప్పుడు బిర్యానీ చేసేటప్పుడు ట్రైపాయిడ్ పెట్టుకొని చేశాను నాకు తెలుసు మధు ఇట్టుకుంటే ఇట్లా నేను వెనక మళ్ళీ గోల్ చేస్తాడని డోనట్లో ఫిల్లింగ్ చేసినట్టు బిర్యానీలో ఫిల్లింగ్ చేస్తుంది ఇదేం పోయిందమ్మా ఈ ఫిల్లింగ్ని మళ్ళీ పూర్తి చేసేయండి మళ్ళీ పూర్తి చేశారా ఓ డియర్ సో ఇది మళ్ళీ ఇవన్నీ నేను మళ్ళీ కడుక్కోవాలి కాసిన మళ్ళీ ఆ పకోడీ ఏంటి కానీ ఎక్కువ పట్టేశాను పకోడీ కాదు ఇవి డ్రైడ్ ఆనియన్స్ అండి మా డ్రైడ్ కాదు ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ తక్కువ పడతాయి ఏం కాదులే అవి కూడా బాగానే ఉంటుంది కొంచెం కొత్తిమీర మిగుచుకుని ఉండాల్సింది ఆ గోంగూర మీద ఉన్న పిచ్చి ప్రేమతో పుసుక్కుని కలిపేసా ఉన్నదంతా అయిపోయింది ప్లాస్టింగ్ అబ్బా ఇప్పుడు దీనికి అల్యూమినియం ఫాయిల్ పెట్టేస్తాను ఒక నిమిషం మళ్ళీ చేయగొడుకోవాలి మళ్ళీ బ్రేక్ ఇవ్వు ఒక నిమిషం ఉండు సో ఇదనమాట ఇంక ఇప్పటి నుంచి టైమర్ పెట్టుకుంటున్నా కరెక్ట్గా 40 minutes స్టవ్ బాగా లోలో ఉంది ఇంక అయిపోయిందనమాట ఇది బారుగా కాకుండా ఇట్లా పొట్టిగా ఇక్కడ ముడేసుకున్నా తెలుసా ఇట్లా బాగుందా అలా బాగుంది నేను ఆన్ చేసావా వాళ్ళందరిని అడిగి చూసి వాళ్ళందరూ అడిగి చెప్తారు సరే సో ఇంక ఇప్పుడు మన సెలబ్రిటీని ఓపెన్ చేసేద్దాం ఉండు ఇవాళ ఇల్లంతా అదే అరోమా వాళ్ళు ఇంకా 1/2 hour వచ్చేస్తామన్నారు తెలిసిన ఫ్రెండ్స్ అప్పటికల్లా నేను ఈ వేడివేడి దాన్ని బాక్సులు కట్టేయాలి ఇంత ఎత్తు నుండి కలపడం కష్టం అని మీకు తెలుసు నాకు తెలుసు కానీ నేను పెద్ద కింద పెట్టి ఉండాల్సింది కక్కుర్తిపడి అంతా దీంట్లోనే కుక్కే సో ఇంక ఇప్పుడు దీన్ని నేను డివైడ్ చేసే పనిలో ఉన్నా గోంగూర గోంగూర వేసిన బిర్యానీ నువ్వు గోంగూర వేసింది గంగాజలం కాదు నీకు ఈసారి నేను మైక్రోఫోన్ తీసేస్తా నేను ఇప్పుడు విడివిడిగా కొంచెం కలుపుతాను ఇది మీరు చూస్తే భయపడతారు అట్లా చేసింది ఏంటి ఇలా కలుపుతుందని మరి ఇంత గిన్నెలో తిప్పడం కుదరదు అందుకని ఇదిగోండి మనం ఇందాక పాలల్లో పసుపు వేసి పెట్టాను చూసారా మనం కొత్తగా ఫుడ్ కలర్ వేయక్కర్లా వీటి వల్లే కలర్ వచ్చేస్తుంది చాలామంది యాక్చువల్గా ఫుడ్ కలర్ వేస్తారు మానేసేయండి నేను అబ్బబ్బబ్బబ్బా
నా గోంగూర కొంచెం కొంచెంగా కనిపిస్తుంది. అడుగున ఎక్కడో ఉందా పాతాళంలో? నువ్వు గోంగూర తిని మేము చికెన్ తిని ఇదిగో పచ్చడి కూడా పెట్టుకున్నా అక్కడ. ఇది ఎక్కడ పాతాళం? బిర్యానీలో పచ్చడి తింటావా? నేను మీకు చూపిద్దామని అసలు ఎంత అడుగు నుంచి తీస్తున్నాను తెలుసు. ఇదిగో నా గోంగూర, నా గోంగూర, గోంగూర. అసలు మీకు అసలు తెలియట్లేదండి, గోంగూర కరివేపాకు చికెను ఇవి దమ్మైన ఫ్లేవర్ ఉంటుంది. మీరు తిని చూసి చెప్పండి ఎక్కడన్నా. మీరు చేసుకున్నప్పుడు నేను ఇంకా చెప్పలేకపోతున్నా ఫీల్ని. నువ్వు ఆ వీడియో అయిపోతే మేము తింటాము. ఏ మీరు తింటామేంటి? నేను వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి బాక్సులు పెట్టేసి. వాళ్ళు బాక్సులు పెట్టడానికి తింటానికి సంబంధం లేదనుకుంటా. వాళ్ళకి ఇచ్చి తిందాంలే, ఎక్కడికి పోతే వేడివేడిగా కాలుతుంది. మాకే ఇంట్లో బిట్టు ఫుడ్ తినేసింది అనుకో, మేమందరం లేజర్గా తింటాం. ఎందుకంటే అదే కాంప్లికేటెడ్, అది కనుక తినకపోతే ఇల్లంతా చీల్చి చెండ ఆడుతుంటుంది, అరుస్తూ తిరుగుతుంటుంది. ఏ పిల్లల్ని పిలవచ్చు గజ్జాను? కాదులేండి, కలిపినాక పిల్లల్ని పిలుస్తా. టేస్టింగ్ టేస్టింగ్ వాడు తింటాడు ఏమో తిందగా. నేను ఇలా కష్టం కానీ నేను మెల్లగా తీస్తుంటాను జాను. ఇలా టైం పట్టుద్ది, నువ్వు ఫార్వర్డ్లో పెట్టు, లేకపోతే ఇదే హాఫ్ అన్ అవర్ వస్తుంది. సరే. చూసినాక ఇంకా పిల్లల్ని పిలుస్తాను. బన్ను ఇటరండ్రు, ఇటరండ్రు. ప్లేట్ ప్లేట్ నువ్వు తినేసావు కదే, నువ్వు తినేసావుగా. ఏంటి డ్రెస్ ఏంటి ఏంటి అప్రాన్ ఏంటి ఇక్కడ? ఐ లైక్ ఇట్. ఇలాగా దిగవేను తీయది పిచ్చిదాన్ని. ఈ చూడు సార్, సూపర్ హీరో. ఏంటి అన్ని టగటగ రెడీ చేసావు? మా వాడికి బిర్యానీ అనగానే ఆనియన్ లెమన్ మస్తు ఉండాలి. చేతట వచ్చేస్తుంది. ఇటు చిల్లి తినడు కావాలి. కానీ నువ్వు ఎంజాయ్ చేయి, నువ్వు వెళ్ళరా, నువ్వు ఎంజాయ్ చేయి. అసలు నన్ను వీడియోలో చెప్ప, నేను తొందరపడి వెళ్ళి పిలిచినట్టున్నాను కదా జానం. ఇదిగో నీకు స్పైసీ. అసలు ఎవరు ఆగే పొజిషన్లో కూడా లేరు. అసలు నేను మంచి డ్రెస్సింగ్లా చేసి నేను చూద్దాం అనుకుంటున్నా. ఏంటిది బన్ను, బన్ను తీసుకెళ్ళిపో. విడియండి ఆనియన్ కూడా అలా సెలెక్ట్ చేసుకో. పడతావు పడతావు. ఒకసారి అట్టపడే కాలు ఇరిగింది, ఒకసారి కదా రెండు సార్లు మెల్లగా. నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ బిర్యానీని దగ్గర తీసావు జాను, మా వాళ్ళకి చూపించుకుంటా. ఇది కొంచెం దగ్గరికి చూడండి. ఏది గోంగూర లేదుగా? ఇది ఇదంతా అదే చిన్న చిన్న అలా నువ్వు ఫీల్ అవుతున్నావు అంతే. కాదండి అసలు ఆ ఫ్లేవర్, ఆ కర్రీ, అసలు కరివేపాకు వాసన. ఇక్కడ కరివేపాకు మొత్తం ఇందులో కలిసిపోయింది జాను. అట్ట అడగ మాకు. సరే బాబాయ్, బిట్టు వెళ్ళిపోతున్నాంట. సో అది ఇంక నేనేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. దీన్ని మంచిగా ప్లేటింగ్ చేసి తమ్ముళ్ళకి ఒక మంచి పిక్చర్ స్టైలిష్గా పట్టుకొని ఉంచుంటా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తానే. ఇలా బాండి బాండి పోస్ట్ చేసేస్తా. అసలు ప్లేటింగ్ చేసే టైమే లేదు తెలుసా? ఒక్కసారి కేకేసే వచ్చాను, తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇది అన్నమాట గైస్, మీరు మాత్రం నేను కావాలంటే ఇంకా దగ్గర చూపిస్తావు జాను. కొంచెం చూస్తుంది ఆ ఫీలు. ఫోన్ అందులో పడిపోద్ది అప్పుడు. కాదు జాను. సరే అయితే ఇలా పెడతా. అందరికి కనబడింది అంట, చాలా గోంగూర ఉందంట చెప్పారు. ఆల్రెడీ మెసేజ్ చేశాను. సో ఇది అన్నమాట గైస్. సో ఇంక ఇప్పుడు ఇప్పుడే ఆకలి ఏం చేయాలి, ఫ్యాషన్ టాక్ చేయాలి. ఇప్పుడు ఫ్యాషన్ టాక్ వెళ్ళిపోదాం, రండి మరి. ఇప్పుడు మన ఫుడ్ బ్లాగ్ అయిపోతే ఫ్యాషన్ టాక్లో శారీ గురించి ఫస్ట్. ఇది మంగళగిరి శారీ అనమాట. ఇది వనిత విహార్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను తీసుకున్నాను. ఇది వాళ్ళే యాక్చువల్గా పెయింట్ కూడా వేసి ఇచ్చారు. చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్ట్గా ఉంది శారీ మాత్రం. ఇదేమో పళ్ళు కూడా చాలా సింపుల్గా ఉందన్నమాట. ఈవినింగ్ చిన్న చిన్న గెట్ టుగెదర్లకి, చిన్న అకేషన్కి చాలా సింపుల్గా నైస్గా ఉంటుంది అన్నమాట. ఇది ఒక చిన్న డిన్నర్లకు కూడా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. దీనికి వచ్చిన బ్లౌజ్ కాదు, ఇది బ్లౌజ్ మాత్రం వేరేది. నేను ముందు పెయింటింగ్ కూడా చూపిస్తాను. ఇది వాళ్ళు హ్యాండ్ మేడ్ పెయింటింగ్ అనమాట. దీని మీద చిన్న చిన్న ఇవి కూడా ఉన్నాయి కదా, చిన్న పర్ల్స్ లాంటివి, అవి స్టిక్ చేశారనమాట. వీళ్ళు బ్లౌజులకు కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు. నేను అది వరకు వేసుకున్న బ్లౌజ్ కూడా వీళ్ళ దగ్గర చేయించుకుంది, నేను చూపిస్తాను. అందుకని ఇక్కడే పెట్టుకున్నాను అనమాట. ఇదిగో ఈ బ్లౌజ్కి అది వరకు ఇట్లా నేను ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను, మిషన్ ఎంబ్రాయిడరీ. అది కూడా నేను వీళ్ళ దగ్గర చేయించుకున్నదే అనమాట. సో వీళ్ళ దగ్గర యాక్చువల్గా ఉప్పాడ వాళ్ళ డీలర్షిప్ ఉండి ఉప్పాడ మంగళగిరి శారీసు, పోచంపల్లి చాలా తెప్పిస్తారనమాట. మనం అడగంగానే మన పిక్చర్స్ పెట్టినా కూడా. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్నాడు చూడండి. సో ఇది అన్నమాట శారీ గురించి. పెయింట్ కూడా మీకు దగ్గరగా చూపించాను కదా. పళ్ళుకి కాకపోతే నేను చాలా సింపుల్గా వేయించుకున్నాను అనమాట. ప్లెయిన్ పళ్ళు కదా, సింపుల్గా ఇది ఎనఫ్లే అన్నట్టు అనమాట. లైట్ వెయిట్ శారీ కదా, సింపుల్ శారీకి చాలు ఇదని. ఈ బ్లౌజ్ ఏమో బెనారస్ క్లాత్ యాక్చువల్గా. ఈ బ్లౌజు ఇది కొంచెం లూజ్ అయిపోయింది, అంటే కుట్టినప్పటికీ నేను వేసుకునేటప్పటికి చాలా టైం అయింది.
సో ఇది సెల్ఫ్ డిజైన్ వచ్చిన బెనారస్ క్లాత్. ఇది విడిగా నా దగ్గర బ్లౌజే అన్నమాట. సో దీనికి ఫ్రంట్ అంతా ఇదంతా బ్యాక్ బటన్స్ వచ్చి, బ్యాక్ బటన్ కాదు బ్యాక్ జిప్ వచ్చింది. సో ఇదన్నమాట బ్యాక్ జిప్ వచ్చింది దీనికి. ప్రింట్ అంతా ఈ నెక్ పెట్టించి ప్రిన్సెస్ కట్ అనమాట. ఇవి బ్లౌజ్ అండ్ శారీ డీటెయిల్స్. సో ఇంక ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ గురించి. ఇది ఇంతకుముందు పెట్టుకున్న విలేజ్ వైఫ్ ఎన్ఆర్ఐ హస్బెండ్ కాన్సెప్ట్లో. సో సేమ్ అనమాట ఇది. ఆల్రెడీ దాంతో అది చూసిన వాళ్ళకి ఓకే, చూడని వాళ్ళకి అయితే ఇది దగ్గరికి చూపించు. జన దగ్గర చూపించావా? సో ఇది అన్నమాట. అండ్ దీని పోగులు కాదు, వేరే పోగులు దీనికి మ్యాచ్ చేసుకున్నాను. సో ఇవి కూడా 1 గ్రామ్ గోల్డ్వే. సో ఇది అన్నమాట శారీ అండ్ జ్యువెలరీ గురించి. సో ఇంక ఇప్పుడు ఈ బిర్యానీ టేస్ట్ అందరికీ నచ్చేసి ఉంటే, మీరు టేస్ట్ చేయలేదు కదా, చూసిన ఫీల్ నచ్చి ఉంటే మీకు టేస్ట్ సెన్స్ తెలిసిపోద్ది బాగా ఉండే వాళ్ళకి. ఇంట్లో ట్రై చేస్తే ఎప్పుడు పెట్టినట్టే ఇన్స్టాగ్రామ్లో చాలామంది వీడియోస్ ఉన్న ఫొటోస్ పెట్టారు. లాస్ట్ టైం చేసింది కూడా అదేంటి మసాలా పొంగడాలు, పెరుగు పొంగడాలు చాలా చాలా బాగా నచ్చినాయి అనమాట అందరికీ చూసి. అసలు నేను బాగా ఎక్సైటెడ్ అనిపించింది. చాలా బాగా చేశారండి మీరు అందరూ, అసలు చాలా గుడ్ చెఫ్లు ఉన్నారు అసలు నన్ను ఫాలో అయిన వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఆ హ్యాపీనెస్ని కూడా నాకు షేర్ చేసుకున్నందుకు. ఇది కూడా ట్రై చేయండి గోంగూర చికెన్ బిర్యానీ. సరే అండి, సో ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. దానికన్నా ముందు గట్టి మంచి లైక్ కొట్టాలన్నమాట ఈ బిర్యానీ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు. ఇప్పటిదాకా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని కూడా నా దాకా అందజేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరీ.